మిమ్మల్ని వస్తున్నాను హాయ్ వస్తున్నాను ఉండు ఇంకా ఏమిటో హాయ్ ఈ తలుపు సందులోంచి పిలుపులు ప్రేమ కలాపాలు అవతల పని పడ చూసుకునే పని లేదా చూసుకోవాల్సిన పని ఒకటే కాదండి ఇంటి విషయాలు ఒంటి ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి ఓ స్పిచ్చిదారా ఈ ఇంటిని నా ఒంటిని కంటికి రెప్పలా చూసుకునే నువ్వుండగా ఇంకా నేను చూసుకోవటం ఏంట చాలండి కబుర్లు నేర్చారు ఇప్పుడు నేర్చుకుంటుంటే కబుర్లు పాతికేళ్ల నుంచి నేర్చుకుంటూనే ఉన్నా నీ పంతుల దగ్గర అంత తేలిగ్గా మర్చిపోతానా అన్ని గుర్తుంటాయి వేళకు అన్నం తినాలన్న విషయం తప్ప 12 అయింది పదండి పదండి అప్పుడే 12 అయింది పద ఏమండి అబ్బాయి దగ్గర నుంచి ఈ రోజు ఓడొస్తుందా లేదా అసలు ఆడు రాసేడిస్తా కదా రావడానికి ఇప్పుడు సెలవులు ఇచ్చి 4 రోజులేను కదా ఉత్తరం రాయటం కానీ ఇంటికి రావడం కానీ జరిగిందా చాలండి సెలవులు కదా ఏదో 4 రోజుల పాటు సరదాగా ఫ్రెండ్స్ తో గడపాలని అనుకుని ఉంటాడు అది సరే నాయ్ ఆవేశమైన ఉత్తరం రాసేడవచ్చు కదా అంటాను ఇంటి దగ్గర అమ్మా నాన్న తన చూడాలని తగతగలాడుతూ ఉంటారు సెలవులు కానీ ఇంటికి వెళ్ళాలనే జ్ఞానం ఉండకల్లా పైగా ఎంబీబీఎస్ చదువుతున్నాడు మీరు చెప్పే ఈ జ్ఞానం ఆ ఎంబీబీఎస్ కోర్సులో ఉండదనుకుంటానండి అదే అదే ఆ మాట అన్నతనను నువ్వు ప్రతి విషయమైన వాడిని సపోర్ట్ చేపట్టే వాడు ఇలా తయారవుతున్నాడు అయినా ఈసారి వాడిని ఇంటికి కానీ చెప్తాను ఏమండి ఆపనా నీ కబుర్లన్నీ నా దగ్గరే రేపు వాడి ఇంటికి రాగానే బాబు నాయన అని నెత్తికెక్కించుకుంటాడు నీ పిచ్చి బాబు నాయన అనకపోతే అరే ఒరే అంటావా అడిగేదే వాడే మామూలు అనుకున్నావా డాక్టర్ రవి ఎంబీబీఎస్ అబ్బో 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 ఎంబీబీఎస్ డాక్టర్లు దేశంలో చాలా మంది ఉన్నారు మీ అబ్బాయి ఒక్కడే కాదు అది కాదు శ్రీమంతుల బిడ్డలు డాక్టర్లు అవడంలో గొప్పే ఉందో కానీ నాలాంటి సామాన్యమైన పోస్ట్ మాస్టర్ కొడుకు డాక్టర్ అవడంలో గొప్పతనం అందుకు గర్వపడటంలో తప్పేమో ఇదిగో మీరు అస్తమానం అబ్బాయిని అలా పోగొడుతుంటే వాడికి ఆయుక్షణం ఇది ఆపండి భోజనం కానివ్వండి అది సరే నా గుడ్డిచ్చా మరి నీకు నేను తర్వాత తింటానండి ముందు మీరు ఫోన్ చేయండి నో 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 అదేం కుదరదు మనందరం కలిసి ఫోన్ చేయాలి చిన్నపిల్ల చేస్తలే మీరు చిన్నపిల్ల చేస్తలేను ఒక మీరు చెప్పినట్టే రా అదేమిటండి అలా చూస్తున్నారు నా అదృష్టాన్ని చూసుకుంటున్నా లక్ష్మి నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నువ్వు నా జీవితంలో ప్రవేశించుండకపోతే నేనేమైపోయి ఉండేవాడా అవే మాట్లాడండి అవును ఈ రోజున మన అబ్బాయి డాక్టర్ కోర్స్ అవుతున్నా అంటే దానికి కారణం కృషి నీది ఈ ఇల్లు చల్లని స్వర్గసీమలా మారటానికి నీ గొప్పతనమే కారణం చాలండి దారి చూపించడం దీపం గొప్పతనం కాదండి దాని బాధ్యత ఇల్లు సర్దిద్దుకోవడం ఇల్లాలి బాధ్యత 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 అనుకుంటూ ఈ వయసులో కూడా ఈ ఇంటి బరువంతా నువ్వు మోయటం నాకు బాధగా ఉంది లక్ష్మి ఇంకా ఎంతకాలం అండి కోడలు రాగానే ఈ బరువు బాధ్యత ఆవిడ నెత్తిమే పెట్టి అవును కోడలంటే జ్ఞాపకం వచ్చింది మొన్న తహసీల్దార్ గారు వాళ్ళ మనవరాల గురించి కబురు పెట్టాడు ఇప్పుడు ఎందుకండి అబ్బాయి రాబోతున్నాడు కదా ఈరిగ్గా మాట్లాడుకోవచ్చు పొద్దుపోయిన పడుకోండి అలాగే పడుకుంటారు గాని మరి ఉదయం లేవగానే అది ఏది అదే ఇంకా మీకు చిన్నపిల్లడి బుద్ధులు పోలేదు మిమ్మల్ని ఎక్కడో శ్రీమతి గారు ఎక్కడో ఏది మరి ఆహా అదే కుదరదు అదే కుదరదు వృద్ధున్నే కాఫీ కంటే కూడా నాకు ఇదే ముఖ్యం నాన్నగారికి మీ అబ్బాయి వచ్చింది సార్ ఏమిటండి మాకు మా అబ్బాయి నుంచి ఉత్తరం వస్తున్నాయా రేపు 15 తారీఖు వస్తున్నాట రామూర్తి మన డాక్టర్ బాబు రేపు 15 తారీఖు వస్తున్నాట సార్ సార్ 15 తారీఖు అంటే ఈ రోజే సార్ మర్చిపోయాను ఈ రోజు కదా 15 తారీఖు మరి ఎక్స్ప్రెస్ వస్తాడే ఇది పది ట్రైన్ అయిపోయింది ఏమోయ్ ఏమోయ్ లక్ష్మి ఎక్కడో ఎప్పుడు నీ వంటగది నువ్వు రా ఏమిటండి మీ హడావుడి హడావుడింటే ఆనందం పరమానందం ఆనందమా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా ఉత్తరమేండి ముఖం అబ్బాయి వచ్చేస్తుంటే అబ్బాయి వస్తున్నాడా ఇదేది ఎప్పుడండి ఇవాడు ఎక్స్ప్రెస్ కు వచ్చేస్తున్నాడు ఇవన్నీ రెడీ అవ్వు స్టేషన్ కెళ్దాం వెరీ గుడ్ లక్ష్మి చెప్పడం మర్చిపోయాను చిన్న కదా అబ్బాయి కోసం రెడీ చేసి పెట్టు ఇప్పుడు వచ్చి మామూలు కదా డాక్టర్ రావి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్
ప్రేమ విషయంలో పిల్లల హెచ్చుతగ్గుల ఆలోచించరు గానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి పెద్దలు తప్పకుండా ఆలోచిస్తారా? ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నా సహాయం ఒప్పుకోడు. నో ఆంటీ, నా ఇష్టాన్ని నా మాటని మా తాతగారు ఎప్పుడు కాదనరు. ఈ సింపుల్ లవ్ సీన్ నేనంటే ఆయనకి ఎంతో గారా ఆంటీ. అవుననుకోమ్మా, కానీ ఆయనతో చెప్పకుండా ఇలా రావటం అంత మంచిది కాదు. ఏమిటంటే మీరు ఇందులో ఏం తప్పుంది? నేను రవి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం, తప్ప ఆంటీ? మరి రాధ ఆయన పిలుస్తున్నారు. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవాలనుకోవడం పాపం కాదు. కానీ ఆ రెంటికి పెద్దవాళ్ళ దీవెనలు ఉండాలమ్మా. నీ వయసుకి ఎంతసేపు ముందుకు పరిగెత్తడమే తప్ప ఆగి ఆలోచించుకోవడం తెలీదు. అది తెలిసిన పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవడం నేను ఒప్పుకుంటాను. అంటే మీకు కావాల్సింది పెద్దవాళ్ళ అనుమతి అంతేనా? అంతే. అయితే ఈ రోజు సాయంకాలానికి మా తాతగారు ఇక్కడికి వస్తారు, అన్ని విషయాలు మీతో మాట్లాడతారు, సరేనా? ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవునండి, మా గ్రాండ్ పాని వెంటనే బయలుదేరామని టెలిగ్రామ్ ఇచ్చాను. మరి ఆ విషయం నాకు చెప్పలేదే. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అంకుల్, మా వయసులకి పరిగెత్తడమే తెలియచ్చు, కానీ మా మనసులకి అప్పుడప్పుడు ఆగి ఆలోచించడం కూడా తెలుసని ఒప్పుకుంటారా? ఒప్పుకోక ఏం చేస్తారమ్మా ఓడిపోయాక? అయితే ఈ కాలుష్యం ఎందుకు? సాయంకాలం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాగానే అన్ని విషయాలు మాట్లాడేసి మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేచ్చు. చేస్తావరా? చేస్తాం. చూసావంటావ్ నీ పుత్రరత్నం పెళ్లి కొరకలేస్తున్నాడు. ఉరకలు పోలికలే. పిల్లలకి భోజనం ఏర్పాటు చేయి, నేను బజార్కి వెళ్ళొస్తా. అమ్మాయి రాదా. అర్జెంట్ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ చూడడంతో నా గుండె ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మాట్లాడకపోయి ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చావు? అసలు ఏం జరిగింది? ఇంతవరకు ఏం జరగలేదు గ్రాండ్పా, ఇక ముందే జరగాలి. ఏమిటమ్మా నువ్వు అనేది? పెళ్లి గ్రాండ్పా. వాట్? మ్యారేజ్. జోకా? ఆహా, ఫ్యాక్ట్. జోక్లా చెప్పాను. ఇదిగో నువ్వంతా వివరంగా చెప్పకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తున్నా. ఇదిగో చూడండి రంగారావు గారు, ఈ వయసులో బీపీ సహజం, పూర్తిగా విశ్రాంతి ఉండాలి. పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల యాపిల్ జ్యూస్ తీసుకోండి,
ఎందుకైనా సాల్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా టానిక్ రాసిన డాక్టర్ గారు మాత్ర రాసిస్తాను. చేదుగా ఉంటే మింగలేనండి నేను. మింగేస్తా తెలియదండి. నువ్వు మెడిసిన్ చదువుతున్నావు అని తెలుసు, అసలు విషయం ఏమిటో చెప్పు. అసలు విషయం ఇంతే గ్రాండ్ పా, నేను రవి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని తీర్మానించాం, అందుకని మిమ్మల్ని రప్పించి వాళ్ళ ఫాదర్ మదర్ తో మాట్లాడిద్దామని. అయితే ఇది వాళ్ళ ఇల్లన్నమాట. త్వరలో నా ఇల్లు కూడా. ఇంతకో రవి ఎవరు? కేసు విషయాలు పూర్తిగా తెలియదే జడ్జిమెంట్ చెప్పను. ఎస్ యురాన్ రవి, ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, హైట్ 5'5", వెయిట్ 120, బుద్ధిమంతుడు, హాబీస్ నాతో కబుర్లు చెప్పడం, ఫాదర్ బుచ్చిబాబు గారు, పోస్ట్ మాస్టర్. మాట్లాడకు మరి. జస్టిస్ రంగారావు మనోరాలు రాష్ట్రాలు ఒక పోస్ట్ మాస్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవడమా? తాతయ్య ఎంతైనా నువ్వు రిటైర్డ్ జస్టిసే కదా. ఇప్పుడమ్మా పెళ్లి అంటే చిన్నపిల్లల బొమ్మలాట కాదు. కులగౌరవం, వంశ మర్యాద, సాంప్రదాయం అన్ని చూసుకుని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా బుద్ధి చెప్పండి. నేను ఇదే విషయం అమ్మాయితో పదే పదే చెప్పాను. ఏంటి మా అమ్మాయికి బుద్ధి చెప్పేంత మగాడివా నువ్వు? దాని ఇష్టం, ఎవరినో చేసుకుంటుంది ఏమో చేస్తుంది. ఇంతకు నువ్వెవరు? మాట్లాడకు మరి. ఎవరు నువ్వు? మాట్లాడకు. గ్రాండ్పా ఈయన బుచ్చిబాబు గారు, రవి ఫాదర్. మరి ఆ సంగతి చెప్పలే. ఏం చెప్పమంటారండి? మాట్లాడకు మరి, మాట్లాడకు మరి. మీరు వరుసగా దంచేస్తూ ఉంటే మామగారు, అది మా గ్రాండ్పా అలవాటే. మాట్లాడకు మరి, రండి కూతురు మాట్లాడకండి. ఉదయం అమ్మాయి తన నిర్ణయం చెప్పగానే చాలా కంగారు పడ్డాను. పెళ్లి అనేది 10 కాలాలు పచ్చగా పండవలసిన పంట, దానికి పెద్దల అనుమతి ఆశీర్వచనం ఉండాలి అని గట్టిగా చెప్పాను. కరెక్ట్ కరెక్ట్. అందులో మా రాఘవ విషయంలో మరీ ఆలోచించాలి. మా వంశంలో ఎడాపెడా 7 తరాలు పరువు ప్రతిష్టల్లో పుట్టి పెరిగాయి. సత్సంప్రదాయానికి పెట్టింది పేరు. విరోధులు కూడా ఏలెత్తి చూపడానికి మత్త దొరకని కుటుంబం మాది. లక్షలు లేకపోయినా మాది లక్షణమైన కుటుంబమేనండి. కలిమిలోను లేమిలోను కర్పూరంలా స్వచ్ఛంగానే బ్రతికాం. హాయ్ రవి. గ్రాండ్పా ఇతనే రవి, మీట్ మై గ్రాండ్పా. నమస్తే. బుద్ధిమంతుడు లాగానే కనపడుతున్నాడు. కనపడటం కాదండి, ఒరిజినల్ గా బుద్ధిమంతుడే. మాట్లాడక మరి. నువ్వు డాక్టర్ పరీక్ష పాస్ అయి నా గుండె జబ్బు నయం చేస్తావు అనుకుంటే లవ్ లో పడిపోయి నువ్వు గుండె జబ్బు తెచ్చుకున్నావే. త్వరలో పెళ్లి చేసి నయం అయిపోతుంది. మీరిద్దరు చదువుకుని సంస్కారం ఉన్నవాళ్ళు, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారంటేనే కాదంటానా? చూడండి బుచ్చిబాబు గారు, త్వరలో మంచి ముహూర్తం చూచి పెళ్లి జరిపించేద్దాం, ఏమంటారు? పెద్దవారు మీరు ఎవరంటే మేము కాదనగలమా చెప్పండి. మావగారు మీరు కాదన్నా, మాట్లాడకు మరి అని మీ చేత అవుననిపిస్తారు మా తాతయ్య కదా. గ్రాండ్పా ఇవిడ రవి మదర్. నమస్కారం. లక్ష్మి. అయితే లక్ష్మి మీకు తెలుసు అనమాట. మాట్లాడు మరి. తెలియదు వెళ్తే 1950లో ఈ మత ఆర్మీలో ఉన్నప్పుడు మా ఇంట్లో అద్దెకుండేది. మేజర్రా ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత పోస్ట్ మాస్టర్ చేరావా? ఏమిటండి మీరు అనేది? నేను మేజర్ రావు అంటే నాకు ఆర్మీ పని ఏమిటి? అవునవును, మీ పేరు బుచ్చిబాబు కదూ. అయితే మేజర్ రావు, ఓహో, ఆయన ఆర్మీలో పోయిన తర్వాత మీరు 2 పెళ్లి చేసుకున్నారనమాట. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి నేను 5 ఏళ్ల క్రితం సిరిపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేజర్ రావు లేడు, మళ్ళీ పెళ్లి లే. మాట్లాడకు మరి. నాకు ఒళ్ళు మండే అవకాశాలు చాలా ఉన్నాయి. లక్ష్మి మేజర్ రావు భార్య. ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు లక్ష్మి విజయవాడలో మా ఇంట్లో అవుట్ హౌస్ లో కాపురం ఉంది. మీరు అనవసరంగా మాట్లాడకండి. లక్ష్మి మేజర్ రావు భార్య కాదు, పిల్లవాళ్ళ కాపురం లే. జస్టిస్ రంగారావును దబాయించి లాభం లేదు. నాకు ఖచ్చితంగా తెలుసు లక్ష్మి మేజర్ రావు భార్య. కాకపోతే రవి మేజర్ రావు కొడుకు, నీ కొడుకు నాకు తెలియదు. పెద్దవాడు హద్దులు మీరి అర్థం లేకుండా మాట్లాడుతున్నా. నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నా. కావాలంటే భార్య అడగవయ్యా, అడుగు. 20 ఏళ్ల క్రితం మా ఇంట్లో అద్దెకు ఉందా లేదో అడుగు. అప్పట్లో భర్త ఆర్మీలో ఉన్నాడో లేదో అడుగు. ప్రతి నెల ఉత్తరాలు వస్తున్నాయో లేదో అడుగు. మాట్లాడకు, అడగవయ్యా, అడుగు. ఇప్పుడు తెలుస్తా. చెప్పు లక్ష్మి, ఆయనకి సరైన సమాధానం చెప్పు. అవన్నీ అబద్ధాలని, తప్పుడు మాటలని చెప్పు. మన బ్రతుకుల్లో ఎలాంటి మతాలు లేదని చెప్పు. చెప్పు లక్ష్మి. ఏమని చెబుతుంది, ఎలా చెబుతుంది, ఇంత బలమైన సాక్ష్యం ఎదురుకుండా ఉండగా. మాట్లాడు లక్ష్మి. అంటే నేను చెప్పినంత నిజానా? నేను నమ్మలేను, నేను నమ్మలేను లక్ష్మి, నేను నమ్మలేను. నమ్మటం తప్పనిసరి, నమ్మలేకపోవటం నీ దౌర్భాగ్యం. ఏదో మా అమ్మాయి ప్రేమించారంటే పెళ్లికి సరేనన్నాను. ఇంత పరుగు తగ్గు కుటుంబం తెలుసుంటే ఇంట్లో అడుగు పెట్టేవాడే కాదు. కలిమి లేకపోయినా కర్పూరం లాంటిది అంటే, కర్పూరం లాంటిది. ఉప్పు కర్పూరం 2 1గానే ఉంటాయని మాకు తెలుసు. మాట్లాడదు. భర్తను గురించి భార్యకు తెలియదు, భార్యను గురించి భర్తకు తెలియదు. పైగా సంలక్షణమైన కుటుంబం అంట, సంలక్షణమైన కుటుంబం.
లేదు భార్యను గురించి భర్తకు తెలియదు పైగా సలక్షణమైన కుటుంబం అమ్మగారు మీకు ఉత్తరం ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు మీరు ఎంత పిలిచినా పలకపోతే కంగారు పుట్టి తలుపు బద్దలు కొట్టుకుని వచ్చాను బాబు ఏమండి జీవితం చివరి దశలో మీ ముందు ముద్దాయిగా నిలబడవలసి వస్తుందని నేను ఊహించలేదు బహుశా ఊహించడమే జరగటమే జీవితం అనుకుంటాను ఏ కాపురమైనా చల్లగా సాగాలంటే ఆలు మగల మధ్య ఏ రహస్యం ఉండకూడదు కానీ నేను పరిస్థితులకు తల వంచి మీ ముందు ఓ పెద్ద రహస్యాన్ని దాచాను అందుకే ఈనాడు మీలో ఈ కల్లోలం చెలరేగింది అది పోగొట్టవలసిన బాధ్యత నాకుంది మీకు జ్ఞాపకం ఉందా ఆ రోజుల్లో మనిద్దరం సిరిపల్లెలో ఉండేవాళ్ళం నేను స్కూల్ టీచర్గా మీరు పోస్ట్ మ్యాన్గా పనిచేసేవాళ్ళు రాకుండా బోర్డు కదలటమే సుమ్మా బావనా రాఘవే మా మాలిక్యం మా కూడి దగ్గర నుంచి కాడు ముక్కు రావాలా వచ్చిందా బాబు నుంచి మా చిన్నోడు ఏమన్నా ఉత్తరం చేయడం చూడు బాబు బాబును ఆయాసం తీసుకొని ఇక్కడ ఒకటే అల్లరి నీకు ఉత్తరాలు వస్తే ఈ కూడా దాచుకుంటాడేటే అదే కోపడగ సరే మామా కావలసిన వాళ్ళ కబుర్ల కోసం తొందరపడటం తప్పులేదు ఆ రంగబాబాని కార్డే అరే ఎంకమ్మతో ఇది కబర్ వచ్చింది వచ్చి బాబు నిన్ను చూస్తే ఊళ్ళో వాళ్ళకి దేవుడు చూసినట్టు ఉంటది మంచి మంచి కబుర్లు పోసుకొస్తాం ఆ నాదేమో సరే మామా మంచో చెడు ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇస్తాను కానీ నేనే రాస్తానా సత్తానా పోనీ పోనీ అరే బుచ్చిబాబు ఈ వేళ నువ్వు తెచ్చిన ఉత్తరం మన ఊరికే మంచి వార్త ఏంటండి ప్రెసిడెంట్ గారు త్వరలో మన ఊరు ఎలిమెంటరీ స్కూల్ కి ఒక కొత్త మందలం రాబోతుందట రాఘం చేస్తుందండి అమ్మ స్వయంగా వెళ్ళి ఆ జిల్లా బోర్డు చైర్మన్ గారు ఒక ఊపి వచ్చారు వెంటనే పంతులు మనం పంపుతున్నారు ఎంతమంది పంతులు మనం వస్తే లాభం అండి ఒక్కళ్ళు కూడా పట్టుకుని 10 రోజులనే ఉండరా చూద్దాం ఈవిడి గారు ఏం చేస్తుంది అల్లరి బాగా అభివృద్ధి చేశారు ఉండే విభజిస్తారు కొత్త మంత్రులు వారు వస్తారు చూసావమ్మా ఇది ఈ స్కూల్ పరిస్థితి చదువు సంస్కారంతో కళకళలాడుతూ ఉండవలసిన పాఠశాల దేవుళ్ళే నాలయంలా ఎంత దారుణంగా ఉందో చూసావమ్మా నేను వచ్చాను కదండి ఇక అన్ని అవే సర్దుకుంటాయి పిల్లల్ని ఇలా భయపెట్టి బడికి పంపించకూడదు మీరు వెళ్ళండి బాబు ఇది నుంచి బాగా చదువుకుంటారు అది కదమ్మా వీరి సంగతి మీకు తెలియదు మంత్రులమ్మ గారు చెప్తున్నారుగా ఆవిడే చూసుకుంటారు ఇక నువ్వు వెళ్ళొచ్చు నేను వెళ్ళొస్తాను మంచిదండి నేను కూడా వెళ్ళొస్తానా బా రా బాబు నీ పేరేంటి వెరీ గుడ్ కూర్చోండి కూర్చోండి సిరా ఏడవకూడదు గోపి చూడు నువ్వు మంచి బాబు కాదు చక్కగా నవ్వుతూ బుద్ధిగా చదువుకోవాలి పాఠాలొద్దు సరే పోనీ పాటలు పాడుతూ ఆటలాడుకుందామా అయితే రండి రండి రండి
అమ్మాయి సరే గానీ ఎందుకు ఇలా గంతలేస్తున్నారు? ఆహా ఆలుకుంటున్నాలా? నమస్కారం అండి. నమస్కారం. ఆ బడికి వదండి బడి బడిక బడికి ఎందుకండి? అరే ఏం లేదు, బడి చదువుకునే వాళ్ళకి చదువు చెప్పేవాడికి నువ్వు ఇలా గంతులు ఏం చేస్తాం రో, వీళ్ళ బడికి ఎందుకండి తీసుకెళ్తాం? పూర్ చిల్డ్రన్ ఎందుకా? అక్కడ కూడా కాస్త గంతులేద్దామని. అలాగే కనపడుతుంది లేండి, బడికి కొత్త పుంతలమ్మ గారు వస్తుందని గానీ ఇకనైనా పిల్లలు బాగుపడతారు కదా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా ఊళ్ళో పెద్దలు. పాపం అంటున్నారు పిల్లలు పాడవుతారనే. మరి ఇలా తోటల్లో గంతులు వేసుకుంటే బాగుపడతారా? అయితే పాటలు ఆటలు పిల్లల్ని పాడు చేస్తాయంటారా? అమ్మా ఏమంటో, చూడపోతే విద్యా విధానంలోనే విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటే కనిపిస్తున్నారు. ఇంతకీ తమ నామధేయం ఎందుకు? లేదు పంతులమ్మ అనండి చాలు. అలాగండి అలాగండి. చూడండి పోస్ట్ మ్యాన్ గారు. ఏమండి పంతులమ్మ గారు? నాకు ఉత్తరాల బట్వాడా విధానం గురించి తెలుసంటారా? నీకెలా తెలుస్తుందండి? ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. మరి నాకు అన్ని తెలిసినట్లు మాట్లాడితే మీరేమంటారు? ఏమంటారు? నీకు బుద్ధి లేదు అంటారు. అలాగే మీరు విద్యా విధానాల గురించి మాట్లాడితే నేను అది అంటాను. ఆ దేవుడు నీకింత మంచి అందమైన కళ్ళిచ్చి చూపు లేకుండా అన్యాయం చేశాడు కదా. లేదు బుచ్చన్నా, నా ముందే చెప్పాడుగా. ఒరే రాముడు, నీకు రెండు కళ్ళు కావాలా, ఓ మంచి బుచ్చన కావాలా అని అడిగాడు. నేను బుచ్చనే కావాలన్నాను. నీకు ఈ పోస్ట్ మన బుచ్చన్న ముందే తెలిసినట్టు. నాకింకెవరు తెలుసు బుచ్చన్న, అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలియదు, అసలు ఎక్కడ పుట్టానో ఎప్పుడు పుట్టానో కూడా తెలియదు. ఏ దిక్కు లేని వాడిని చెరదీసి పుణ్యం కట్టుకున్నా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బుచ్చన్న? నాకు మాత్రం నువ్వు తప్పెవరున్నారా? నేను నీలాగా దిక్కులేని వాడినిగా. నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? కావాలనుకుంటే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఉదయం తీసుకురావచ్చుగా. పెళ్ళిళ్ళం తెలుగు తిరుగుతాయట్రా, ఆ దేవుడు ఇవ్వాలి వాడు రావాలి. వేలాకొలం కాదు బుచ్చన్న, నువ్వు ఇలా ఎన్నో చేయకల్చుకుంటావు చెప్పు. రే రే రే, ఊరికే కూర్చుని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావే. సరే నోరు మూసుకు అన్నం తినగా ఒకసారి వస్తాను. అర్నితస్తుంది చాలా లేని నేను చూసి బాగున్నావా? బాగున్నాడు. మా అయ్య ఎలా ఉన్నాడురా? నీ అయ్యగారా కష్టజీవి, ఈ వయసులో కూడా కుండలు చేసిందే చేయటం చేసిందే చేయటం, ఏంటి విశేషాలు? ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకెళ్లి మా అయ్యకివరా. ఈ ఇవ్వమని నా చేతికి ఇచ్చే బదులు నువ్వే వచ్చి స్వయంగా ఆయన చేతికి ఇస్తే ఎంత సంతోషిస్తాడరా ముసలాయన. నీకు తెలవదులే బుచ్చన్న, నేను పనికిరానని పైసా గడించలేనని మా అయ్య ఎన్నెన్నో తిట్టాడు. నేను పట్టుదలతో పంతం పట్టి వచ్చాను, 10 ఏళ్ళు గడించి కానీ మళ్ళీ మన ఊళ్ళు అడిగాడు, మరి కళ్ళ ముందు పడను. అరే రాజుగా, కన్న తండ్రితో పంతాలు పట్టింపులేంటిదా? అయినా నువ్వు అంత పట్టుదలతో పైకొస్తానంటే మా అందరికీ సంతోషమే కదా. వస్తా ఉండు. ఇదిగో బుచ్చనా, బుచ్చనా మాట 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 ఆగు. ఏంట్రా? ఏంటి? ఇదిగో నేను ఇక్కడ ఉన్నట్టుగా మన ఊరాళ్ళకి కానీ మా అయ్యకి కానీ ఎవరికి చెప్పకు. అదేంట్రా? అది అంతేలేగా నువ్వు చెప్పకు. సరే సరే చెప్పాలి, చెప్తే నాకే వస్తా. ఉంటా మరి. అలాగే అలాగే. రా పోటు మేనయ్యా, రా రా. ఎలుగు తెచ్చే సూర్యుడు ఎప్పుడో వచ్చేసాడు, కబురు తెచ్చి మా పోటు మేన ఇంకా రాలేదేట అని ఇప్పుడే అనుకుంటున్నాను. రా రా రాయ్యా, రా. ఉత్తరం తెచ్చా, కూసా కూసా. ఉండు బాబు, ముందు నీకు ఇషితం చెబుతా. రేత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళు మా రాజుగారు కలెక్టర్ అయి నన్నంతా దండలు వేసుకుని నా ముందుకు వచ్చి నిలబడ్డా. నా కాళ్ళకు దండ పెట్టాడు.
అప్పుడు అప్పుడు నేను ఏమని దించానో తెలుసా రాజుగా నా ఐస్ కూడాను పోసుకుని ఏళ్ళు చల్లగా బతకరా అని దించాను సరే బాబు నువ్వు చదువు ఏమిటి అదే బాబు ఉత్తరం అవును బాబు నువ్వు చదువుతుంటే ఆడు ముందు నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటాడు చదువు బాబు చదువుతానే చదువుతాను పూజనీయులైన నాన్నగారికి రాజయ్య నమస్కరించుకురాయినది ఏ రినాగన్న నమస్కారాలు ఎప్పుడూ మర్చిపోడు కదా నేను కులాసగానే ఉన్నాను నేను రోజు దేవుడికి మొక్కుతుంటే నువ్వు కులాసగా ఎందుకుంటావురా చదువు బాబు నేను ఇప్పట్లో మీ దగ్గరకు రాలేను ఉద్యోగరీత్యా నేను చాలా దూరం వెళ్తున్నాను చాలా దూరం అదేంటి బాబు ఇప్పుడే చాలా దూరం ఉన్నారుగా బాబు అని రమ్మంటే మామూలుగా రాడు గాని ఈసారి నువ్వు రాసేటప్పుడు మేయికి చాలా దప్పుకుంది చచ్చేట్టు ఉన్నాడు అని రాయి బాబు నేను అనుకుని అప్పుడు దిగుతాడు బాబు రాస్తాలే అట్టగా రాస్తాలే వస్తాను బాబు పోస్ట్మెన్ బాబు ఉత్తరం ఇక్కడ వెళ్ళిపోతున్నా ఏంటి బాబు ఉత్తరం మర్చిపోయాను వస్తా రాజుగా మీ అయ్యి మట్టి మరిచైనా మనసు లేనోడు కాదురా నిన్ను తిట్టానని పట్టం వెళ్ళిపోయావు అయి తిట్లు కావురా డిఎల్ రే నిన్ను చూడాలను ఉందిరా ఒక్కసారి రారా అడగడది కొంచెం తిండ్ర ఆనందం పోరా అన్నం ఏంటివా బలవంతరం వాడికి అన్న ప్రశ్న చేస్తున్నారు చూడుపోతున్నానయ్యా కొంచెం అన్నం తినిపోరంటే బడికి ఆలస్యం వచ్చి తినకుండా వెళ్తానంటున్నాడు అరడి తస్తది ఆశ్చర్యం ఉందే మా వీడు ఇదివరకు బడి పేరు చెప్పుకునే పోయి వామంతుడు దక్కునేవాడే ఇంతమారు పెట్టవచ్చుదబ్బా అది అంత కొత్త పంతులు మేమలే బాబు ఏదో ఇంత కాలానికి పిల్లల దారిని పెట్టే చదువులు తల్లి వచ్చింది అనుకో చూడు అన్నం తినాలన్నావు ఎంత ఆలస్యం అయిపోయిందో బడికి గోపి ఆలస్యం గిలిసంగా రారా నేను సైకిల్ మీద రా కూర్చో మామ వస్తాను సరే బాబు అత్త వస్తాను టాటా చెప్పరా అమ్మకే అరే గోపి కొంచెం ఆలస్యంగా వెళ్తే మీ పంతులమ్మ తిడుతుందా అసలు ఎప్పుడో తిట్టదు మా పంతులమ్మ చాలా మంచిది మరి ఇంకే శుభ్రంగా అన్నం తినేయాల్సి కదా ఆలస్యం అయితే కథ మొదలెడిపోతుందిగా కథలేంటి అవును హరిశ్చంద్రుడు కదా ప్రహ్లాదుడు కదా ఇంకా ఎన్నెన్నో మంచి కథలు చెప్తుంది కథలు కూడా చెప్తుందా అయితే మీ పంతులు మంచిదన్నమాట అవును మా పంతులమ్మ చాలా మంచిది వెరీ గుడ్ అప్పుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట పాటించడానికే అడవులకు వెళ్ళాడు 14 ఏళ్ళు అడవుల్లో ఉండటానికి వెళ్లే ఆయనతో భార్య సీతమ్మ తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు సరే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పాలి దశరథకి ఎంతమంది భార్యలు నువ్వు చెప్పు ముగ్గురు బాగా చెప్పావు బాబు కూర్చో వాళ్ళ పేర్లు ఏమిటి నువ్వు చెప్పమ్మా కౌసల్య సుమిత్ర కైకేయి వెరీ గుడ్ కూర్చో టీచర్ నేను లోపలికి రావచ్చా రా బాబు ఏ ఇంత ఆలస్యమైంది ఇందులో గోపి తప్పేం లేదండి వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం ఆలస్యమైందట స్కూల్కి లేట్ అయిపోతాను ఏడుస్తుంటే నా సైకిల్ మీద తీసుకొచ్చాను థ్యాంక్స్ పెళ్లి కూర్చో పంతులమ్మ గారు పాఠాలు చెప్పడానికి బెత్తం చేత పట్టుకునే పంతులమ్మల్ని చూశాను కానీ పిల్లల మనసులను ఆకట్టుకుని ఆటపాటలతో వాళ్ళకి పాఠాలు చెప్పే మీలాంటి పంతులమ్మని ఇప్పుడే చూస్తున్నారు బెదరించి బోధించడం కంటే లాలించి పాఠాలు చెప్పడంలో ఎంత గొప్పతనం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది ఆనాడు పిల్లలతో కలిసి ఆటలాడుకునే మిమ్మల్ని చూసి అపార్థం చేసుకున్నాను క్షమించండి వస్తాను చిట్టి పుట్టి పాపల్లారా ఓహో సీతాకో కచ్చిలకల్లారా బుజ్జి బుజ్జి మాటలు చెబుతారా నే చెప్పేదంతా వింటారా ఓహో చిట్టి పుట్టి పాపల్లారా ఇదేంట్రా ఈ పాట నీకు ఎలా వచ్చిందిరా నాకు రావటం కూర్చుందా ఊర్లో చెట్టు పుట్ట అంతా ఈ పాటే అంత గొప్ప పాట అన్నమాట ఏమిటో ఆ పాటలో మహిమ మహిమ కాదు కూర్చున్నా మంచి నేర్పే పాట అందరూ పాడుకుంటారు అంటే పంతులమ్మ గారి ప్రభావం ఈ ఊళ్ళో అందరి మీద పడింది అనమాట అంతేరా అవును పుచ్చన్న ఉరుగు పొరుగు అంతా పంతులమ్మ మాటే ఊర్లో పిల్లల నోటంతా పంతులమ్మ పాటే పంతులమ్మ పేరేంటి ఎందుకై పంతులమ్మ పేరేంటి పంతులమ్మ పంతులమ్మ రా రా మంచిదరా
అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి లక్ష్మి బాబాయ్ బాబాయ్ బాగున్నారా చాలా రోజులైంది కదా రండి ఏమిటక్క మన ఊరు విశేషాలు అంతా బాగున్నారా ఊరికెందుకు రాలేదంటావా ఏం చేసేదక్క ఒకే టీచర్ని సెలవులు దొరకద్దు అదేనమ్మా ఎన్ని ఉత్తరాలు రాసినా నువ్వు రావడం లేదని నిన్ను చూడాలంటూ బలవంతాన ప్రయాణం కట్టించిందమ్మా ముందు స్నానాలు కానండి పదక్క ఆమె నా తోబుట్టు పేరు అన్నపూర్ణ మేమిద్దరం కవల పిల్లలం తల్లిదండ్రులు లేని మమ్మల్ని మా రామనాథం బాబాయ్ ఎంతో గారాబంగా పెంచాడు చిన్నప్పటి నుంచి కూడా అక్కయ్యకి నేనంటే పంచ ప్రాణాలు శరీరాలు వేరైనా మా రూపాలలాగానే మా మనసులు కూడా ఒకటిగానే ఉండేవి ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు తల్లి ప్రేమ ఎలాంటిదో అక్క దగ్గరే చూశాను అలాంటి అక్కకు నా వల్లే తీరని అన్యాయం జరిగింది ఆ రోజు అట్ల తట్టి మేమంతా ఉయ్యాలలు కట్టుకుని ఆడుకుంటున్నాం ఉయ్యాల్లోంచి పడ్డ షాక్ కి శాశ్వతంగా ముగదైంది నా వల్ల తనకి అంతటి అన్యాయం జరిగినా ఎప్పటిలాగానే ప్రేమించేది ఆ అమృతమూర్తి ఒక్క నెల నన్ను చూడకపోయేసరికి ఎంతో బెంగ పెట్టుకుని పరిగెత్తుకొచ్చింది పిచ్చక్క ఏలేదక్క ఏదో ఆలోచిస్తున్నాను పద వంట చేద్దాం లక్ష్మి సిరిపల్లి ఓహో పంతలమ్మ గారి పేరు లక్ష్మణ్ అన్నమాట ఇవిడు చెప్పకపోతే మనకు తెలియదు అన్నమాట మన సంగతి ఇప్పుడు తెలీదు మీకు ఉత్తరం వచ్చిందండి వెళ్ళిపోడా ఎంతో శ్రమపడి ఎండనబడి మీకు ఈ ఉత్తరం తీసుకొచ్చానే కనీస ధర్మం కోసం కమ్మని కాఫీ కాపోయినా చల్లటి మంచిగానే ఇవ్వకూడదు థ్యాంక్స్ అండి ఆహా ఏమండి అంత సరేమని కలిపారా మంచినీళ్ళు ఎంత తీయగా ఉన్నాయి ఓహో మీ చేత ఇచ్చారు కదా అందుకని ఆ తీదని వచ్చి ఉంటుంది వస్తానండి ఉత్తరాలు చాలా ఇవ్వాలి సునాందాస్ గారు
సింధు పూలతోటలో వనదేవతలా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు సందేహం వస్తుంది. పూల కోసం మీరు పుట్టారా లేక మీకోసం పూలు పూసా? అరే మరో కొత్త పువ్వు పూసిందండి. అదివే, అది మీకు కనపడతలేండి, అది మనకే కనపడాలి. ఆ పువ్వు పేరు మీ నవ్వు. ఏమండి చాలా అతిగా మాట్లాడటం నన్ను, ఏమనుకోకండి వస్తాను, ఏమనుకోకండి వస్తాను. ఏమిటక్క ఎందుకీ సంతోషం? అన్నిటికీ సిగ్గే. దగ్గు జ్వరం ఇంకా తగ్గలేదు బాబు. తగ్గలేదా? బాబాయ్ కోసం మందు తీసుకొచ్చాను, మూడు పూటలు లేవు. బాబాయ్ పూర్తిగా నయమై పోట్ల గెత్తలా పరిగెత్తులు పొలం వెళ్ళాలి. వస్తారా? ఎంత అదృష్టవంతులండి, చల్లటి సాయంకాలం హాయిగా గడుపుతున్నారు కదా. నేను చూడండి రోజంతా ఈ కార్లు కవర్తన సరిపోతుంది. ఎప్పుడైనా కాసే మీతో సరదాగా మాట్లాడదంటే కుదరతాయి. ఏం చేస్తాం, వస్తానండి ఉత్తరాలు ఇవ్వాలి. ఏమిటమ్మా ఇది, మరి చిన్న పిల్లలాగా ఊరుకోండి ఊరుకోండి. అక్క నువ్వు వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయాలి. చూడమ్మా లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త, సెలవులు ఇవ్వగానే బయలుదేరి వచ్చేసాయి. అలాగే బాబాయ్. బయలుదేరుతామమ్మా. తాతా దీని ఖరీదంట? నీకు బేరాలేటి తల్లి, నలుగురికి చదువులు చెప్పే తల్లివి, నీట్టం వచ్చినంత. అదేమి తాత, ఈ వయసులో కూడా కష్టపడే నీకు ఇష్టం వచ్చినంత కాదు, అడిగినంత ఇవ్వాలి. కష్టపడాల్సిన అవసరం నాకేటి వచ్చిందమ్మా? ఏదో కాలక్షేపానికి చేస్తున్నాను అంతే. మా రాజుగాడు పట్టం నుంచి పోర్టులో కావలసినంత డబ్బు పంపిస్తాడుగా. రాజుగాడా? అవునమ్మా, నా కొడుకు, నా బిడ్డ, అడుగు పట్టంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నీకు ఉద్యోగం చేసే కొడుకున్నాడు అనమాట, ఏ ఉద్యోగం తాత? ఉద్యోగమా? ఉద్యోగం, దాని పేరు తల్లి సిక్క తరగా మర్చిపోయానే. ఉండమ్మా ఉత్తరం తెస్తాను. ఇదిగో ఇందులో ఉంటదే సూడు తల్లి. ఇది మీ వాడు రాసింది కాదే? అవునమ్మా, కొమ్మరాడు కొడుకేటి ఇంగ్లీష్ లో ఉత్తరం రాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? ఇది గవర్నమెంట్ పోస్టల్ ఫామ్. బాలే దానివే, అదే మా వాడు నాకు రాసిన ఉత్తరం. పోర్టు మీద అందులోంచేగా అన్ని వివరాలు నాకు చదివి చెప్పేది. సరేగానమ్మా, నీకు ఇంగ్లీష్ చదవడం రాదా? అది కాదు తాత, ఇది అందులో ఏముందో మీకు అర్థం కాదులేండి పంతులం గారు. అన్ని ఉత్తరాలు అందరు చదవలేరు. మా రాజుగారిది గొలుసు కట్టరాత, అది మనకే అర్థం అవుద్ది. అట్ట చెప్పు బాబు, సమయానికి వచ్చావు. మా వాడు చేసే ఉద్యోగం ఏటో పంతులం గారికి ఒకసారి చెప్పు బాబు. ఉద్యోగం? ఉద్యోగం, ఉద్యోగం మహారాజ్ శ్రీ నాన్నగారికి క్షేమంగానే ఉన్నా. అదేనే కలెక్టర్ ఆఫీసులో. అదమ్మా చూడమ్మా, కొద్ది కాలానికి వాడు ఖచ్చితంగా కలెక్టర్ అయిపోతాడు. తప్పకుండా అయిపోతాడా? డబ్బు కూడా పంపిస్తారు. చూసావా అమ్మా, చూసావా పిచ్చి సన్నాసి, తారీఖు తప్పకుండా డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఇదిగో తాత డబ్బు. కదా డబ్బు తీసుకుని వెళ్ళిపోతారా? మీరు కార్లు కవర్లు ఇవ్వడంతో పాటు కట్టుకథలు కూడా అల్లుతారన్నమాట. కట్టుకథలా? లేకపోతే ఏమిటండి, ఆ అమ్మాయి కొడుకు ఏదో ఉత్తరం చూపించి ఉన్నవి లేనివి చదివి అబద్ధాలు చెప్పి ఆశలు చూపించడం తప్పు కదా? చూడండి పంతులం గారు, నీకు భాష తెలుసు, అందుకే కాగితంలో ఉన్నది ఉన్నట్టుగా చదవబోయారు. కానీ నాకు అతని బాధ తెలుసు, అందుకే లేనిది ఉన్నట్టుగా చదివాను. ఏమిటండి మీరు చెప్పేది? పాపం రామయ్య తాత, అతని కొడుకేదో ఉద్యోగం చేసుకుంటున్నాడని, చాలా గొప్పవాడై తిరిగి వస్తాడని ఎన్నో కళ్ళకంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు 6 మాసాల క్రితం లారీ యాక్సిడెంట్లో
అతని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పోయాడా? పోయినవాడు ఎలాగో తిరిగి రాడు. కనీసం ప్రతికినంత కాలమైనా ఆ ముసలి ప్రాణం సంతోషంగా ఉండాలని తీయట అబద్ధాలు చెప్తున్నాను, ఆనందం కలిగిస్తున్నాను. అయితే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు నేనే ఇస్తున్నాను. అందుకే నా అబద్ధాలన్నీ పూర్తిగా నమ్మి నవ్వుతో కాలం గడుపుతున్నాడు రామయ్య తాత. బుచ్చిబాబు గారు, మనుషుల్లో మీలాంటి మహనీయులు ఉంటారని నేను ఊహించలేదు. నిజంగా మీరు దేవుని లాంటి వారు. ఏమండవి పంతలమ్మ గారు, ఏడి తెగ పొడేస్తున్నారు? వస్తానండి, అవతల పోడు ఎంత పని ఉంది. అది రావటం కదా, నేనే పట్టుకొచ్చాను. చిన్నమ్మా బెంగ పెట్టుకుని చిక్కిపోతుందరే. అన్నయ్య మణికమా ఫోన్ అంటే ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాను, ఆ తర్వాత నా వెంట పరిగెత్తుకొస్తా ఉత్తరం కోసం. ఏమిటా నీ వేళ కొలం బుచ్చయ్య, ముందా ఉత్తరం చదువుతాను. మహారాజశ్రీ రంగయ్య బావు గారికి భద్రయ్య వ్రాయనది. ఇక్కడంతా క్షేమము, జరిగిన దుర్ఘటన తెలిసి చాలా చింతించాము. అమ్మాయి కుంటి తగుడిచి అబ్బాయి కాపురం చేయడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. కాకపోతే ఒక 10,000 రూపాయలు ఇప్పించినచు అబ్బాయిని ఒప్పించి ఏలుకుని ఏర్పాటు చేయగలవాడను, లేనిచో విడాకులు. ఊరుకోక చేసేది ఉంది బాబు. బిడ్డ కాలే కుంటు పడింది అనుకున్నంతకాలం, కానీ బతికే కుంటు పడిపోయింది బాబు. ఇదేం అన్యాయం బాబాయ్, దురదృష్టవశాత్తు కాలు విరిగిపోయిందని ఇంటి కొడలను వదులుకుంటారు, విడాకులు కావాలంటారు, ఆడపిల్ల విటితనాన్ని అవకాశంగా తీసుకుని డబ్బు గుంజాలనుకుంటారా దుర్మార్గులు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను బాబు? తేగలిగినా ఇవ్వకూడదు బాబాయ్, డబ్బు ఇచ్చి నిలబెట్టిన కాపురాలు డబ్బు పోగానే కూలిపోతాయి. నేనేం చేయగలను బాబు, దాని పోయిన కాలు ఎలా తీసుకురాగలను? పోయిన కాలు తీసుకురావడం కాదు బాబాయ్, మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి. మీరేం బాధపడకండి, ఈ సమస్య పరిష్కారం నాకు వదిలేయండి, నేను చూస్తా. జయాభిజయ భవ దిగ్విజయ భవ జయాభిజయ భవ దిగ్విజయ భవ దసరాకి వస్తి మని విస విసలు పడక చేతిలో లేదనక అప్పి వరనక అయ్యవారికి చాలు 5 వరహాలు అయ్యవారి కాదు పంతులమ్మకు చాలు 5 వరహాలు పంతులమ్మ గారు 5 వరహాలు సమర్పయామి. పోస్ట్ మ్యాన్ కు చాలు పప్పు బెల్లాలు అమ్మాయి మాణిక్యం 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 అల్లుడి గారు వస్తున్నారమ్మా, కాళ్ళు కొడుకునేందుకు నీళ్ళు పట్టరామా, రండి రండి బాబు గారు రండి. ఇన్నాళ్ళకి మా మీద తేగలిగింది, రండి బాబుకి రా బాబు. ఏయ్ ఆగో, మర్యాదల తర్వాత ముందు ఇస్తానన్న 10,000 ఇచ్చాకే అడుగు లోపల పెట్టడం. 10,000 ఏమిటి బాబు గారు మీరండేది? బాగుందయ్యా ఈ నాటకం, అబ్బాయిని తీసుకుని పండకి రండి, అడిగిన డబ్బు తీసుకోండి అంటూ రాశారుగా చేత భారతం. మేమా? మేమలా రాయలేదు బాబు గారు. అయితే ఇది రాసింది ఎవరు? నేను. మనిషిని తెలుస్తోంది, మాకు కళ్ళు ఉన్నాయి. ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మూసుకుపోయి ఉన్నాయి. ఏమిటా మాట్లావు, అసలు ఈ ఉత్తరం ఎందుకు రాశావు? మిమ్మల్ని రప్పించి కాస్త గడ్డి పెడదామని. మర్యాదగా మాట్లాడు. మర్యాద మనుషులకయ్యా. నోరు మోయి రంగయ్యా. బావు గారు, ఈ ఊరు రప్పించి నన్నే అవమానిస్తావు కదూ. లేదు బావు గారు, ఏం జరుగుతుందో చూద్దాం కాని పదరా బాయ్. కదిలేరా, కాళ్ళు విరగొడతా. ఆడపిల్ల బ్రతుకు అన్యాయం చేసి వెళ్ళిపోతూ ఉంటే చూసి ఊరుకోవడానికి మా ఊరు ప్రజలేం దత్తమని కాదు, జాగ్రత్త అనుకున్నా. ఎదిరిస్తున్నావా? కాదు, తెలియజేస్తున్నా. ఏమయ్యా భద్రయ్య, నీకు 10,000 రూపాయల మూట కావాలా? ఆ మూట ఇస్తే నీ కోడలకున్న కుంటితనం కనిపించదా? ఒకవేళ కనిపించినా ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటావా? ఇక మనిషిలా పుట్టడం కాదయ్యా గొప్ప, మనిషిలా బ్రతకడం. ఏమిటి అల్లరి అర్థం లేకుండా పదరా బాయ్. బావగారు బావగారు, నా మాట వినండి బావగారు. చాలా ఊరుకోవయ్యా గారు. ఏంగిరి పెడతావా? బంధాలనే బంధుత్వాలనే డబ్బుతోనే విలువ కట్టే వ్యాపారస్తుడు మీ నాన్న, నువ్వు కూడా అంతేనా? ఆ రోజు అగ్నిసాక్షిగా ఈమె నా భార్య, కససుకాల్లో భాగం పంచుకుంటానని ఆ పిల్ల మెళ్ళలో మూడు ముళ్ళు వేశావే, ఈ రోజు నామె కాలు విరిగిపోయిందని కాల దోస్తున్నావా? ఒకవేళ దురదృష్టవశాత్తు అదే యాక్సిడెంట్ నీకు జరిగి నీ కాలే విరిగిపోయి ఉంటే ఆ పిల్ల కూడా నీకు విడాకులిచ్చి వదిలేయచ్చా? ఇదే నా పెళ్లికి అర్థం. చూడుగిరి, చదువు సంస్కారం ఉన్నవాడివి, కాస్త సానుభూతి ఆలోచించు.
ఈ రోజు నువ్వు కాదని వెళ్ళిపోతే ఆ పిల్ల బ్రతికి ఏం కావాలి? ఇలాంటి దురవస్థ నీ చెల్లెలికి ఎదురైతే నువ్వేం చేసేవాడు? భార్యాభర్తలు ప్రేమించవలసింది రూపాన్ని కాదయ్యా, మనసుని. మనసులు కలిసిన మనగుడే స్వర్గసీమ. వాళ్లే నిజమైన ఆదర్శ దంపతులు. వెళ్ళు, నీకోసమే తప్పిస్తున్న ఆ నిర్భాగ్యురాలను ఓదార్చు. వెళ్ళు. నన్ను క్షమించు మాణిక్యంటే మీ ఆస్తిలో చిల్లిగా వేవు. అంతేగా, క్షమించండి నాన్నగారు. మీ ఆస్తికి అధికారానికి ఈ రోజు నుంచే దూరం అవుతున్నా. ఊరి వెధవా, ఎంత మానవయ్యావురా! నాకన్నా నీకు పెళ్ళమే ఎక్కువైందిరా. ఉండరా ఉండరా, నీ సైగ చెబుతాను. అపాయమాలో చెప్పావు గానే అన్నయ్యమా, నా కాపురం నిలబెట్టిన దేవుడు జన్మ జన్మలకే నీ రుణం తీర్చుకోలేదు. నన్ను దీవించల్లయ్యా. కలకాలం పసుపు కుంకుమలతో వర్తిల్లమ్మా. అయినా ఇందులో నేను చేసిందే ఉందమ్మా. బావగారు మనసున్న మనిషి కాబట్టి నా మాటలు విన్నారు. బాబు పుచ్చయ్య, ఈ రోజు నిజంగా పండుగ మా ఇంటికి వచ్చిందయ్యా. దాన్ని తెచ్చింది నువ్వేనయ్యా. ఉండవే, నేనేం చేశాను? తప్పు తప్పు తప్పు, నేనేం చెప్పాను? పంతులమ్మకు చాలు ఐదు వరహాలు, పోస్ట్ మెన్నకు చాలు పప్పు బెల్లలు. అంతరం గారు, మన పబ్బెల్లలు పబ్బెల్లలు. Thank you.
నేనే మర్చిపోయాను. ఏమి అనుకోకండి. నిజంగా మీ పాట నన్నేదో రంగుల లోకాల్లోకి, రాగాల కళల్లోకి తీసుకుపోయింది. ఇంకా నయం మతి పోగొట్టిందన్నారు కదా. అవును, ఇంత తీయటి పాట ఒంటరిగా పాడుకుంటున్నారే, ఎవరి కోసం? మీకోసం మాత్రం కాదు. అరే, పని నేను దోచుకున్నానే. దొంగతనంగా దోచుకోవటం పెద్ద గొప్పేం కాదు లేండి. చూడండి, కొన్ని తీయటి సంపాదించుకోవాలంటే దొంగతనం తప్పనిసరి. తప్పనిసరైనా తప్పుకు శిక్ష ఉంటుందండి. ఆ శిక్షగా మీ పాట జీవితాంతం వినమంటే ఎంత బాగుంటుందండి. ఆహా, అలాగా అండి. అవునండి, నిజంగా మీ పాట మరి. చూడండి, ఈవేళ మీకు పని పాట ఏం లేదా? అంబాబాయ్, చూసారా, మీ పాట గొడవలో పడి టపా ఇవ్వడం కూడా మర్చిపోయాను. వస్తానండి, కాసేపు ఎక్కడ ఉంటే కొంపలంటిపోయే. ఏమండి, మళ్ళీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారా? మీరు లేనప్పుడండి. ఏమండి, మనం ఎక్కడున్నా మీ పాట వినిపిస్తూనే ఉంటది. మన సంగతి మీ తెలియదు. వస్తానండి. నాలో ఎన్నెన్ని రాగాలో, ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో, ఆ రాగాల ఉయ్యాల జంపాలలో ఎన్నెన్ని కనరాన్ని భావాలో. ఏం కూర్చున్నా, ఇంకా నిద్రపోలా? అదే, లేదురా, నిద్రపోతున్నా. రోజంతా పనిచేసి వచ్చి బుబ్బ తిని గుర్రు పెట్టేవాడివి, మరి ఇంకా కుండా కల్పిస్తున్నావు? అవును, ఇంతకీ ఎవరు నేర్పారా పాట? నాకెవరు నేర్పుతారా? నేను నేర్చుకోలేనా? కూర్చున్నా, కళ్ళున్నోడికి నిజం చెప్పినా అర్థం కాదేమో గాని, నాకు అబద్ధం చెప్పినా అర్థమైపోతుంది. పంతులమ్మ పాటేగా, పాడుకో పాడుకో, బాగా పాడుకో. సరే, కళ్ళు లేకపోయినా చెవులు పెద్దలేవు. నిద్రిస్తున్నా మనాడు. ఆవులిస్తే పెరుగులే పెట్టాడు. ఏంట్రా, ఇంకా బయట ఆడుకుంటున్నారు, ఇవాళ బళ్ళేదా? లేదండి. ఎందుకని? ఇంకా టీచర్ రాలేదుగా. రాలేదా? జ్వరం చాలా ఎక్కువగా ఉంది. టైఫాయిడ్ లో దింపే సూచనలు ఉన్నాయి. టైఫాయిడ్? మరేం పర్వాలేదు, ఈ ట్యాబ్లెట్స్ వాడండి. ప్రతి రెండో వరకు వచ్చి ఇంజక్షన్ కూడా చేద్దాం. చూడండి, జ్వరం తగ్గే వరకు రాత్రి మొగలు పేషెంట్ దగ్గర ఎవరెవరు ఉండాలి, ప్రతి 3 గంటలకు టెంపరేచర్ కూడా నోట్ చేయండి. అలాగే వస్తాను.
Good. Better progress. Thank you. मंच पक्ने मर्याद कदमी हठात मल्ली ఒంటరితనం గుర్తుకొచ్చి కాస్త బెంగగా ఉంది అంతే బలేవారని వేరు మీరు మరీ చిన్న పిల్ల మనస్తత్వం అండి చూడండి జీవితం ఒక రైలు ప్రయాణం లాంటి కలుస్తాం కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాం ఎక్కడో ఒక చోట దిగిపోయి విడిపోతాం ఆ మాత్రం దానికి దిగులు పడతట అండి బాధపడటం దిగులు పడటం తప్పని తెలుసినా మనసుకు తప్పని సరవుతుందండి చూడండి లక్ష్మి గారు ఏదో కొంతకాలం మనతో ప్రయాణం చేసే మనిషి గురించి బాధపడటం కంటే చివరి వరకు మనతో కలిసి వచ్చే మనిషి గురించి ఆలోచించడం మంచిది निजंगा ఈ 10 రోజులు పంతరమ్మ పంచనుంటే సంతోషంగా సందడిగా గడిచిపోయింది మళ్ళీ బోసిపోయిన కొంప నువ్వు నేను తయారు ఏమిట్రా నువ్వు అనేది నువ్వు నేను కాకపోతే పంతరమ్మ ఎల్లకాలం మనతో పాటే ఉంటుందా ఏ నువ్వు పెళ్లి చేసుకుంటే ఉండదా లే చేసుకోవాలని మనం అనుకుంటే సరిపోతుందా ఆవిడ మనసులో ఏముందా ఏం ఉందో లేదో అడిగేస్తే పోలే నేను పెళ్లి అడిగేసి అడుగుతావా ఉచ్చనా ఉచ్చనా अरे अभी अम्मा
మీ మనవరాలు నేను నేను మీ మనవరాలు ఆ చెప్పండి ఏమటండి మరి వేళకొడం ఉంది పెద్దవాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే అవునండి మా ఇంటికి నేనే పెద్ద మీరు చెప్పాల్సింది ఏంటో చెప్పండి అదే ఏలేదండి నాకు నాకు అరే సరిగ్గా వచ్చిందా ఉండిపోతున్నారు జనంగా ఏం లేదండి నేను నేను ఆ మీరు నేను మిమ్మల్ని అదే ఎందుకులేండి ఇదండి నువ్వింత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు మీరు ఇంత ఆలస్యంగా అడుగుతారని నేను అనుకోలేదు లక్ష్మి పెళ్లి అనేది రెండు అక్షరాల మాట కాదు రెండు జీవితాల కలయిక బాగా ఆలోచించి ఒప్పుకున్నావా దేని గురించండి అదే నన్ను గురించి నా దగ్గర అంతగా డబ్బు లేదు పైగా ఎక్కువ చదువుకోలేదు నీకు తెలుసు తెలుసు డబ్బు కంటే విలువైన మనసు చదువు కంటే గొప్పదైన సంస్కారం నీలో ఉన్నాయని తెలుసు తోటివారి కష్టానికి కన్నీళ్లు పెట్టుకునే సున్నితత్వం అందర్నీ ప్రేమించే మనస్తత్వం మీకు ఉన్నాయని తెలుసు జీవించడానికి కావాల్సిన సంతోషం సంతృప్తి మీ నుంచి నాకు అందుతాయని తెలుసు అంతకంటే ఏం కావాలండి జబ్బుతో ఒంటరిగా పడి ఉన్న నేను మీ సపర్యలు అందుకున్నప్పుడే అనుకున్నాను నా జీవనాలయంలో దేవుడు వెలిశాడని క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పినట్లు ఫుల్ స్టాప్ కామ లేకుండా దంచేస్తున్నారు పంతులమ్మను కదండి అలవాటు పోలేదు నాకు కూడా పాఠాలు చెప్తారా మీకా ఏం పాఠాలండి పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మ పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మ లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను రోజు ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను తీరా నిన్ను చూసి తీయని గుబులేసి తీరా నిన్ను చూసి తీయని గుబులేసి తెచ్చిన లేఖల మాటే మరిచాను ఆ మాటే మరిచాను పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా చిల్లకమ్మ పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మ Thank you.
చిన్న మనసే పాఠాలు చెబితే పిల్లి చిన్న కనులే లేఖలు రాస్తే వలపే పులకించి కలలే ఫలించి వలపే పులకించి కలలే ఫలించి మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా బంగారు ఉయ్యాల కాదా పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతా వచిలకమ్మ పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతా వచిలకమ్మ లక్ష్మి అది రాకుండా అది నిన్ను చూడాలని పట్టుపట్టడం వల్లే ఉన్న పాలంగా బయలుదేరిపోయాను అది పూర్వ జన్మలో లేడి పిల్ల అనుకుంటాను దానికి లేచిందే పొరుగు అక్క నేను నీతో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటి నువ్వు మంచి మాట చెప్పాలనుకుంటావా ఏంటక్క చెప్పు కాదక్క నువ్వే చెప్పు ఇదిగో నువ్వు పెద్దదానివి ముందు నువ్వే చెప్పాలి అదేంటి అలా సిగ్గుపడుతున్నా ఎవరు పోస్ట్ మ్యానా బుచ్చిబాబు గారు బుచ్చిబాబు గారు ఎట్లా ఎవరితో ప్రేమించావా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లక్ష్మీ లక్ష్మీ ఏంటిది ఎలా కూర్చున్నావు ఏదో ఆలోచిస్తున్నా ఇక మీద జీవితం ఆలోచించడానికి కాదు అనుభవించడానికి ఇలాంటి అందమైన సాయంకాలం నువ్వు తీయగా పట్టడానికి నేను హాయిగా ఆనందించడానికి అయితే అయితే ఓ పాట పాడు ఇవాళ ఎందుకో పాడాలనిపించడం లేదు అరే ఏంటిది నువ్వు పాడకపోతే ఈ ప్రవాహం ఆగిపోతుంది కోయిలు కొంత మోగిపోతుంది నా ప్రాణమే పోతుంది అంత గొప్పదా నా పాట అవును లక్ష్మి అది నా జీవితానికే ఒక వరం మీరు నా పాటను అంతగా పొగుడుతుంటే నాకు అనుమానం వేస్తుంది ఏమిటిది అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా నా పాటను ప్రేమిస్తున్నారా అమ్మగా పాడే తీయటిని అసలు సందేహం నీకు ఎందుకు వచ్చింది అబ్బే ఏం లేదు నా పాటంటే ఇష్టపడే మీరు ఒకవేళ నేను పాడకపోతే నన్ను దూరం చేస్తారేమోనని లక్ష్మి అదేం మాటలు లక్ష్మి మనసు మనసు కలిశాక మనిషి మనిషి దగ్గరయ్యాక పాట మాట ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కలిసే ఉంటాం
నేను చాలా అదృష్టవంతురాలండి. ఇంత మనం అనేది ఏమిటో చెప్పేది? మంచి బొమ్మను చూపించి మారణ బొమ్మను అమ్ముకునేందుకు ఈ వ్యాపారం కాదు తల్లి. అందుకనే కదా బాబాయ్ నువ్వు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నాడు. అందులోనూ అక్క ఇలాంటి దురదృష్టవంతురాల కోసం ఏ విధంగా సరే పెళ్లి చేయటం తప్ప బాబాయ్. అది కాదమ్మా, మనం చెప్పిన అబద్ధం చేసిన మోసం అతనికి తర్వాత తెలిస్తే దాన్ని ఏలుకుంటాడమ్మా. ఆయన అందరిలాంటి వారు కాదు బాబాయ్. కొడుకు పోయిన తండ్రిని బ్రతికించడం కోసం తాపత్రయపడ్డారు. కాలిపోయిన ఆడపిల్ల కాపురం చక్కదిద్దటానికి ఆరాటపడ్డారు. అంతటి మంచి మనసు గల ఆయన నోరు లేని అక్కని చేరదీసి ఆదరిస్తారనే నమ్మకం నాకుంది బాబాయ్. అంటే అతని మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అన్యాయం చేద్దామంటావు? లేదు, ఆయన ఉన్నత్యాన్ని అండగా చూసుకుని అక్కయ్యకి పెళ్లి చేద్దాం. చూడు బాబాయ్, అక్కయ్యకి మూడు మూడు పడ్డ మరుక్షణంలోనే నేను ఆయనతో ఈ నిజాన్ని చెప్పేస్తాను. క్షమించమని బ్రతిమాలుకుంటాను. అక్కయ్య నేర్కునేట్టు నేనిపిస్తాను బాబాయ్. ఇంక నువ్వేం మాట్లాడకు బాబాయ్. వెంటనే మంచి ముహూర్తం చూసి ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయించు. బాబు, తల్లి తండ్రి లేని ఈ చిట్టి తెల్లిని ఇన్నాళ్ళు ఈ గుండెల్లో పెట్టి పెంచుకున్నాడు ఈ బాబాయ్. ఇక నుంచి దానికి కష్టం కన్నీళ్లు రాకుండా నువ్వే చూసుకో. మీ కాపురం కలకాలం చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి అమ్మా. డాక్టర్ మామయ్య నాకు తెలుసమ్మా, నువ్వు అదృష్టవంతురాలివని. దేవుడు లాంటి భర్త దొరికాడు, ఆదర్శ దంపతులుగా కలకాలం వర్తిల్లండి. బాబు బళ్ళు సిద్ధంగా ఉన్నా, బయలుదేరాను. మీరు నడవండి బాబు. బాబు అమ్మాయిని అబ్బాయిని బండి ఎక్కించు. ఏమైంది బాబాయ్? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న బండి చెరువులో పడిపోయిందమ్మా. బాబు లక్ష్మి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అక్కబాటులోనే ఉంది బాబు, మరేం ప్రమాదం లేదు. నన్ను తీసుకెళ్ళండి, నేను వెంటనే లక్ష్మిని చూడాలి. చూడమ్మా ఎవరు వచ్చారో. దేవుడి దయ వల్ల పెద్ద కన్నా తప్పింది లక్ష్మి. ఏమిటి లక్ష్మి? లక్ష్మి బాధగా ఉందా? ఏమైంది డాక్టర్? లక్ష్మికి ఏమైంది డాక్టర్? చెప్తాను రా. సారీ బాబు, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో షాక్ వల్ల ఆమె మూగతయింది. ఏంటిది, ఎందుకు ఆయన అలా చెప్పావు? ఆవేశపడకమ్మ, నేను అన్ని ఆలోచించి అలా చెప్పాను. ఇప్పటికే ఒక అబద్ధం ఆడి అక్కయ్య పెళ్లి చేశావు, చేసిన దానికి క్షమాపణ చెప్పి నిజం తెలియజేయాలనుకున్నాను. కానీ మళ్ళీ మరో అబద్ధం.
లక్ష్మి నువ్వు ఒక అబద్ధం చెప్పి వాళ్ళిద్దర్ని కలిపావు నేను మరొక అబద్ధం చెప్పి వాళ్ళిద్దర్ని కలయికను నిలిపాను కానీ ఆయనతో ఈ నిజం చెప్పకపోవడం చాలా అన్యాయం మామయ్య బాధపెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధమే మంచిదమ్మా చూడమ్మా అతను మంచి మనిషి కావచ్చు కానీ ఈ పరిస్థితిలో అతనికి నిజం తెలిస్తే తనని మోసం చేసి మూగదాన్ని ఇచ్చి పెళ్లి చేశామని జీవితాంతం బాధపడచ్చు కానీ ఇప్పుడు తను కోరి పెళ్లి చేసుకున్న లక్ష్మీ మూగదైందని భరిస్తాడు మనసారా స్వీకరిస్తాడు ఎప్పుడైనా ఈ నిజం ఆయనకి తెలిస్తే ఎప్పుడో తెలుస్తుందన్న అనుమానంతో ఇప్పుడు చెప్పడం అనవసరం తెలిసినప్పుడే ఆలోచిద్దాం ఎరా అవునమ్మా మామయ్య చెప్పేది సమంజసంగానే ఉందమ్మా అసలు ఈ జరిగిన యాక్సిడెంటే దైవ నిర్ణయం చూడమ్మా ఈ ఒక్క అబద్ధంతో వాళ్ళ జీవితం చక్కగా సాగిపోతుందనే నమ్మకం నాకు ఉందమ్మా నాకు ఉంది బాబాయ్ మూగపోయిన అక్కయ్య బ్రతుకు ఆయన అనురాగంతో రాగాలు పలకాలన్నదే నా ఆశ కానీ కానీ ఈ అబద్ధం లక్ష్మి ఇది అబద్ధమే అయినా కలకల్లాడబోయే వాళ్ళ జీవితానికి పునాది అంతేనంటావా మామయ్య అవునమ్మా కానీ మామయ్య ఆయన అక్కయ్యని నన్నుగా భావించి లక్ష్మి అని పిలిచినప్పుడు దగ్గరగా మసలినప్పుడు అది అక్కయ్య భరించగలదా ఈ నిజాన్ని ఒప్పుకోగలదా అమ్మా లక్ష్మి ఈ నిజాన్ని అన్నపూర్ణకి చెప్పి ఒప్పించవలసిన బాధ్యత నీదేనమ్మా ఈ ఒక్క అబద్ధంతో రాజీ పడిపోతే జీవితం అంతా హాయిగా వెళ్ళిపోతుందని నువ్వు నచ్చుకుంటావు అది కాదు బాబా ఇంకా నువ్వేమీ ఆలోచించొద్దు వెళ్ళి నచ్చకమ్మా కోపం వచ్చిందా మంగళసూత్రం ప్రతి ఆడది జీవితంలో కోరుకునే అపరూపమైన వరం అక్క నిజమే నేననుకునే నీకు తాళి కట్టారు కానీ నువ్వు ఒక ఇంటి దానివి కావాలని పచ్చగా సంసారం చేసుకుంటూ ఉంటే చూడాలనే ఆశతో ఈ నిజాన్ని ఇంతవరకు దాచాను అక్క ఇక నుంచి ఆయనకు సంబంధించినంత వరకు నువ్వే లక్ష్మి అక్క నా మాట విను చిన్నప్పుడే నీకు నా వల్ల తీరని అన్యాయం జరిగింది ఈరోజు నువ్వు మనసా వాచా కోరుకుంటున్న ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను నిజంగా నేను అదృష్టవంతురాలు లెక్క అక్క తీసేస్తావా తీసేసి ఏం చేస్తావు ఏమిటి ఆయనతో నిజాన్ని చెప్తావా నీ జీవితం చక్కబరచడానికి అబద్ధమాడిన మమ్మల్ని నేరస్తులుగా నిలబెడతావా చెప్పక్క వెళ్ళి చెప్పు కానీ ఒకటి మాత్రం తెలుసుకో నీ మెళ్ళలో బిగుసుకున్న మూడు ముళ్లలో మన ముగ్గురు జీవితాలు ముడిపడ్డాయి ఈ నిజం తెలిసిన మరుక్షణమే ఆయన గుండె బ్రద్దలవుతుంది నీ బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది నేను నీ పట్ల కన్న కలలు ఊహించుకున్న ఆనందం కూలిపోయినాడు నేనంటూ ఈ లోకంలో ఉండను వెళ్ళక్క వెళ్ళు వెళ్ళి చెప్పి నా మాట విని పరిస్థితితో రాజీ పట్టాను ప్రయత్నించు నిండు మనసులో నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టుగా ఉంది సంతోషాన్ని కలగదు అది నీ కర్తవ్యం అక్క మీ ఇద్దరి సంతోషం కంటే నాకు కావాల్సింది ఇంకేమీ లేదు ఎంత దురదృష్టం వచ్చి పడిందమ్మా నిక్షేపం లాంటి గొంతు నొక్కేసి మోగజేసి పారేశాడు పాపిష్ట దేవుడు నిజమేనమ్మా కోసలమ్మలాగా ఎంతో తీగా పాడే పంతులమ్మని ఇప్పుడు ఇలా చూస్తే అయ్యో కడుపు తరుక్కుపోతుంది మూడు ముళ్ళు పడగానే మాట పడిపోవడం మహాఘోరం ఏ అత్తటా ముత్తటా తీరకుండానే ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత పని జరిగిపోనది బాబు వినగానే గుండె చెరువు అయిపోయి లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ సరస్వతీదేవిలా చదువులు చెప్పే మా పంతులమ్మ తల్లికి
ఆ భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు బాబా ఎందుకు తాత అంత బాధపడతాడు అసలు ఇప్పుడు ఏం జరిగిందనే ఇంకా ఏం జరగాలి బాబు ఊళ్ళో 10 మంది కట్టాన్ని పంచుకుని ఓడివి ప్రతి ఓడిక నీళ్లు తుడిచేవాడి నీకి కట్టం కలగడం ఏంటి బాబు పోయిందని తలుచుకుని బాధపడటం కంటే ఉన్నదాన్ని చూసుకుని సంతోషపడటంలోనే మనిషికి సుఖం ఉంది ఇప్పుడు ఆ దేవుణ్ణి నా లక్ష్మి మాటనే తీసుకుపోయాడు కానీ మనిషిని నాకే మిగిల్చాడుగా అది నా అదృష్టం కాదా బాబు తాత ఆలు మగల్దే ఒకే బాట ఒకే మాట అయి ఉండాలంట మా బాట ఎప్పుడో ఒకటైపోయింది ఇప్పుడు ఇప్పుడు మా మాట కూడా ఒకటే అయ్యి ఇక మా బ్రతుకు ఒక పాటలా సాగిపోతుంది తాత అసలు జరిగిందని నేనేం బాధపడలేదే బాబు వయస్సులో మాకంటే చిన్నోడివైనా మనసులో శానా పెరిగిపోయావు బాబు ఓదార్చడానికి వచ్చిన మా బోటోల్ని ఓదార్చే ఓడివి కడుపులో అగ్గిలాటి బాధను పెట్టుకుని కూడా అమృతాన్ని పంచే ఓడివి నిన్ను నేను ఓదార్చలేటి బాబు ఆ భగవంతుడే నిన్ను చల్లగా చూడాలి వస్తాను బాబు मुंटे टीचर जीवित कन्नीर दिन पन्नीर ऐ मार्च కన్నీరా ఓహో మోగదాని వైపేరని బాధపడుతున్నావా లక్ష్మి అది ఆ చక్కటి సందమాం మోగవాడు చల్లని వెన్నెల మోగది ఈ తీయని రాత్రి మోగది లక్ష్మి నాకు తెలియకడతాను వీటన్నిటినీ సృష్టించిన ఆ దేవుడి పైన మాట్లాడట లేదు ఎందుకని ఆ దేవుడు కూడా మోగవాడే కాబట్టి లక్ష్మి అసలు సృష్టిలో గొప్పవన్నీ కూడా మోగవే ఆ లక్ష్మి నీకు రహస్యం చెప్పనా ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన ప్రతి చోట మోగదైక తెలుసా ఎలాగంటావా పెళ్లి చూపులో కూర్చున్నప్పుడు సిగ్గుతో మోగదు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఆనందంతో మోగదు అదే తొలిరాత్రి పూలపాంతం మీద కూర్చున్నప్పుడు ప్రేమతో మోగదు అసలు ఆ ఉద్దేశంలో ఆడదానికి మోగతనే అంతమంటావు అందుకని నువ్వు మోగదాన్ని అయిపోయానని ఆలోచించడం వద్దు బాధపడవద్దు అరే ఇంకా దిగులుగానే ఉన్నావు నీకు మోగతనం వచ్చిందని నాకు నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని అనుమానిస్తున్నావు కదా లక్ష్మి నిజానికి ఇది వరకు నిన్ను నిన్నుగానే ప్రేమించాను కానీ ఈనాడు నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను ఈనాడే కాదు లక్ష్మి ఏనాటికైనా నా మనసు నిండా నువ్వే ఉంటావు నువ్వే ఉంటావు లక్ష్మి మిత్రులు అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో
లక్ష్మి లక్ష్మి ఏమిటో ఆలోచిస్తున్నాను అక్కయ్య గురించేనా అవును బాబాయ్ దాని కాపురం ఎలా ఉందో ఏమో నువ్వేమీ దిగులు పడనక్కర్లేదమ్మా నీ గొప్ప మనస్సుతో అందించిన జీవితం దాన్ని తప్పకుండా సుఖపెడుతుంది అదే బాబాయ్ నేను కోరుకునేది అదే లక్ష్మీ అరే కంట తడి పెడుతున్నావా పిచ్చిదానా దేవుడు ఇంత అందమైన కళ్ళు ఇచ్చింది కన్నీళ్లు పెట్టడానికి కాదు కమ్మని కళ్ళ కంటానికి మనసులోని మోగభావాన్ని విప్పు చెప్పుకోవడానికి లక్ష్మీ ఆ దేవుడు తీయగా పాడే నీ కంఠాన్ని తీసుకుని మనల్ని ఓడించాలనుకున్నాడు కానీ మనకు మౌనంగా మాట్లాడుకునే మనసులున్నాయని తీయగా పలకరించుకునే నవ్వులున్నాయని ఆ దేవుడికి తెలియదు అవే మన జీవితాలకే చాలా నిరూపించి ఆ దేవుణ్ణి ఓడిద్దాం ఓడిద్దాం ఒక్క నవ్వు నవ్వు ఒక్క నవ్వు ఏది ఆ చిరునవ్వుల జల్లు ఏది 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 నీ మోమున హరివిల్లు ఏది ఆ చిరునవ్వుల జల్లు నోరు లేదని కన్నీరెందుకు పలుకలేనని కలత చెందకు నోరు లేదని కన్నీరెందుకు పలుకలేనని కలత చెందకు నీ పెదవి పైన చిరునవ్వు ఒక పాటగా నా బ్రతుకంతా నీ కోసం పాడనా ఏది ఆ చిరునవ్వుల జల్లు ఏది 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 నీ మోమున హరివిల్లు ఏది ఆ చిరునవ్వుల జల్లు చామో ఏడడుగులు ఆనాడే నీ
ఒకటిగానే ఉందాము ఒంటరిగా అంత దూరం వెళ్ళి ఎలా ఉంటావమ్మా? పసిపిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే నాకు ఒంటరితనమే ఉంది బాబాయ్. అసలు ఈ పరిస్థితుల్లో అక్కయ్య కాపురానికి నేనెంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైందమ్మా, ఎందుకు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే నీ ఇష్టం. రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలరా. ఏంట్రా విశేషం? వాడి కొడుకు పారసాల రా. ఆహా, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. తప్పకుండా వస్తావు కదా? ఓ తప్పకుండా వస్తా. అవును, నీ పార్టీ ఎప్పుడు రా? వీడికన్నా ముందు నీకు మ్యారేజ్ అయింది, ఇంతవరకు ప్రొడక్షన్ ఏ లేదా? ఓహో, మాకు పార్టీ ఇవ్వాల్సి వస్తుందని అసలు ప్రొడక్షన్ కే ఫుల్ స్టాప్ పెట్టావా? బలే వాడిరా, బలే వాడిరా. ఒరేయ్, మీరేనా వచ్చిందిరా? రండిరా, రండి. పదండి పదండి పదండి. ఉత్తరం వచ్చిందమ్మా. కానీ ఊరు కూడా ఒక బాస ఉండాది, అయ్యి ఆలు మొగలకి ఎన్నో ఊసులు చెప్తాయి. ఆటి మాటలేవో గారే, ఈ అమ్ముకోడానికి నువ్వు చెప్పే ఊసులు ఎక్కువనే అత్తా. ఒకరి మీద ఒకరికి మనసు విరిగిపోయే వరకు ఇలా దూరంగానే ఉండి ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నా చెప్పావు? ఏమి నేను చేసిన తప్ప? నిన్ను ప్రేమించడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప, నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఏమి నేను చేసిన తప్ప? అనుకోకుండా ఎదురైన దురదృష్టాన్ని కూడా మర్చిపోయి నిన్న గుండెలో దాచుకున్నానే. అయినా నువ్వు నన్ను దూరం అవుతూనే ఉన్నావు. ఎందుకోసం? ఎంతగా మగవాడు ఆడదాన్ని ప్రేమించేది, పెళ్లి చేసుకునేది దూరమై భారం అవడానికి కాదు లక్ష్మి, చేరువై సంసారం చేసుకోవడానికి. అయినా ఇది నీ తప్పు కాదు, నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. ఏ జన్మలోనూ నేను చేసిన తప్పుకు శిక్ష అంతే. చూడు లక్ష్మి, ఇక ముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించను, నీ మనసు గాయపరచను. నన్ను ఏడు
ఏం జరిగింది చూడు 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 కాఫీ కంటే ముందు తీయంది కావాలి ఇన్నాళ్లకి అన్నపూర్ణ జీవితంతో రాజీపడి బుచ్చిబాబుతో ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తుంది రేపు మన ఇద్దరి మధ్య మూడవాడు వస్తే ముద్దుగా ఇలాగే ముద్దలు తినిపిస్తావా లేక మానేస్తావా మనవట తెక్కబడి చెబుతున్నారు ఈవేళ వెళ్ళిపోతున్నాగా బాబు అది అది ఆఖరి సార్ మనవడు నేను మంచి చేత మాట్లాడేసుకుంటున్నా లేదమ్మా వెళ్ళాలి మొత్తం చాలా పనులు ఉండిపోయాయమ్మా అక్కడికి బుజ్జిగాడు ఉండిపోమంటే 15 రోజులు ఉండిపోయాం అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాం మావా మరో బుజ్జిగాడు పుట్టాక పిచ్చి పిల్ల మీ ఇద్దరు ఇలా ఆనందంగా కలకల్లాడుతూ సంసారం చేస్తుంటే నా మనసు పొంగిపోతుంది ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారే అయినా ఆ జీవితానికి సార్థకతనిచ్చేది ఈ కట్టుకున్నవారు దురదృష్టవంతురాలైన దాన్ని నిండు మనసుతో గుండెల్లో పెట్టుకునే నువ్వు దొరకడం మా అదృష్టం మా అదృష్టం అదేమిటి బాబు లక్ష్మి లాంటి ఉత్తమరాలు నా ఇంటికి దీపం కావటం మన అదృష్టం కాదా అదృష్టం ఎవరిదైనా మీ ఇద్దరు సుఖంగా ఉండాలన్నదే నా ఆశ బాబు వస్తాను మా డ్యూటీ టైం చూడు బాబు నువ్వు వచ్చేసరికి ఉండను సాయంకాలం బండికి వెళ్తుంది అలాగే వదినమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా గుడికి వెళ్తున్నావా వెళ్ళరా అమ్మా బాబు నాటిస్తుంటానే ఒరే వెంకటసాయి గురు ఎవతరా అది పాడికి పని మన షల్లప్ప గారు రాగే కూతురు కుంటిదేనా గుంట కొబ్బరి బోండంలా ఉందిరా కన్ను పడ్డట్టుంది ఓ సూపు సూపండి సరిచేయి మరి గురు గురు మున్సిపల్ గారు గొడ్స్ అవుట్లోకి వెళ్తుంది
ఎనకమాల్ దారుండే నువ్వు రాంతూరు నేను బైక్ ఆపడం ఉంటాను రాజుగారి రోజు రాసి ఉత్తరం లాంటిది కాదు అసలు విషయం ఏమంటే సంతోషంతో నీ మతిపోవాల్సిందే మొండోణ్ణి నవ్వులు ఏడుపులు నా మత్స్య అడగొట్టలేవు బాబు అదేటి చెప్పు చెబితే నాకేమిస్తావా
నేనిచ్చి నీ రుణం తీర్చుకోగలను బాబు సరే సరే అమ్మడి కబురు చూద్దాం కాసుకో మహారాజశ్రీ నాన్నగారికి రాజయ్య నమస్కరించి వ్రాయినది నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను హహా తదా చూసావా మనవాడు పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకున్నాడు కానీ కంత ఆలస్యంగా ఒప్పుకున్నాడు పోట్మేనయ్యా నిజంగాను దేవుడు ఏమిటైది దేవుడు దేవుంటున్నావు కొంపతీసి పూజా పురస్కారాలు చేస్తావేటే చేసిన తప్పు లేదు బాబు బతుకున్న వాళ్ళే మనుషులు చంపేయగలరు కానీ చచ్చిపోయిన వాళ్ళని ఆ దేవుడే బతికించగలరు కన్నాళ్ళ క్రితం చచ్చిపోయిన నా కొడుకుని ఇయాల్దాకా ప్రాణాలతో నా కంటి ముందు నిలబెట్టావు నిజంగా నువ్వు దేవుడు పోతున్నాడు బాబు ఏంటే ఏంటి నువ్వు అనేది నిజం బాబు ఆలస్యంగా తెలిసింది నిజం రాజుగారు లారీ కింద పడి చచ్చిపోయాడని నాకు ఇప్పుడే తెలిసింది నీకు నీకెట్టా తెలిసిందే అరుగు ఆరు చెప్పారు నేను రాజీ పనిచేసే ఫ్యాక్టరీలో క్యాషియర్ అండి అతని రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ అవి ఇచ్చిరామని మా ప్రొపరేటర్ గారు పంపించారండి చూడు 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 బుచ్చే బాబు చూడు చెట్టంత కొడుకు చచ్చిపోతే డబ్బిస్తున్నారు బాబు డబ్బు నా బిడ్డే పోయినప్పుడు ఈ డబ్బు ఎందుకు బాబు ఎన్నాళ్ళు నీకు అబద్ధాలు చెప్పి నిన్ను నమ్మించినందుకు నన్ను క్షమించు తాత నన్ను క్షమించు క్షమించడం కాదు బాబు నీకు చేతులెత్తి మొక్కాల బాబు నేను కుమ్మరాణ్ణి నా కొండలు పగలకుండా చూసుకోవడం తెలుసు కానీ నీకు నా గుండెలు పగలకుండా చూసుకోవడం తెలుసు బాబు తెలుసు ఉండు బాబు బాబు ముంత నిండిపోయింది ఇది ఆడి పెళ్లి కోసం దాచాను బాబు ఆడే వెళ్ళిపోయాడు ఇంకెవరి కోసం దాయను బాబు తీసుకో ఇదంతా నువ్విచ్చిన డబ్బే కదా బాబు తీసుకో నీ కొడుకు పంపిన డబ్బు కదా నీకు ఇచ్చేస్తున్నా మా అమ్మ నాన్న నా చిన్నతనంలోనే పోయారు వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు కానీ ఎన్నాళ్ళ నుంచో నీకు నాన్నగారు నాన్నగారిని ఉత్తరాలు రాస్తున్నా చదివి వినిపిస్తున్నా నీలోనే మా నాన్నగారిని చూసుకుని సంతోషిస్తున్నా ఇప్పుడు నన్ను పరాయవాణి చేయదు ఉంచు ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు ఈ కొడుకు రాజీ ఇచ్చింది కాకపోయినా ఈ కొడుకు బుచ్చి ఇచ్చిన దగ్గర ఈ డబ్బు ఉంచుతా బాబు రేపటి నుంచి నాకు ఉత్తరాలు రావు అయినా నీకోసం ఎదురు చూస్తూ ఉంటా రావడం మర్చిపోక బాబు వస్తా తప్పకుండా వస్తా నీకు ఉత్తరాలు రాకపోయినా నీకోసమైనా వస్తా వస్తా కళ్ళతో నిన్ను నేను చూడనా
పాడలేదు నేను చూడలేను దాదా మన ఇద్దరం ఆడుకుందాం రా బాబు బాబు ఇక్కడున్నావా నా బాబుగా వదినమ్మా వదినమ్మా ఎక్కడికి వెళ్ళిందప్ప అమ్మ లోపల పనిచేసుకుంటుందిరా బాబు చూడరా బాబు ఎందుకు ఎడుస్తాడు ఇంతవరకు ఇక్కడే ఉండాలి బుచ్చన్నా లోనా ఏమైనా పనులు చేసుకుంటుందేమో బాబు అమ్మను పనులు చేసుకునేవా బాబా దగ్గర బాబా దగ్గర రే బాబా జాబ్ చూస్తా కాలు కడుకు వస్తా కాస్త్రో నీటి పాలైపోయే తల్లి మాట లేకపోతే కదా లోపల ఉన్నంతసేపు చెప్పలేక పిలవలేక ఎంత అల్లల్లాడిపోయిందో సమయానికి పోస్ట్ మ్యాన్ వచ్చి రక్షించుకున్నాడు కాని లేకపోతే ఎంత ఘోరం ఉన్నా జరిగింది ఇదే బాబాయ్ లక్ష్మి
ఏంటి కొత్త ఊరు కొత్త స్కూలు కొత్త వాతావరణం ఎలా ఉంది కొత్త అనే విషయాన్ని మరిపించేంత చక్కగా ఉన్నాయి మీ అందరి ఆదరణ ఉండగా ఇక నాకు లోటే ఉంది బాబాయ్ గారు అంతేనమ్మా నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు నీ మనసు మంచిది కనుక నీకు అన్ని మంచిగానే ఉంటాయి అసలే న్యాయం ఎప్పుడు వస్తాడు ఆయన ఆయన రారండి మాట్లాడక మరి సంక్రాంతి పండుగ వస్తుంది దానికి కూడా రాడా ఏంటి అది ఉద్దేశం అది కాదండి ఏమా మీ ఆలుమూల మధ్య ఏమైనా అబ్బే అదే లేదండి ఆయన మిలిటరీలో పనిచేస్తున్నారు అందుకు రావడానికి కుదరదు మిలిటరీయా అవునండి మేజర్ మేజర్ రావు వెరీ గుడ్ మేజర్ రావు భార్య భావి పౌరులకు శిక్షణ భర్త నేటి పౌరులకు రక్షణ ఇస్తున్నారన్నమాట మీరు ఆదర్శ దంపతులమ్మ వస్తానండి మాట్లాడక మరి మేజర్ రావు అదే మీ ఆయన ఈసారి వచ్చినప్పుడు నాకు పరిచయం చేయాలి చేస్తావు కదా అలాగేనండి అనుకోకుండా రంగారావు గారితో అబద్ధం చెప్పాను పెళ్లి కాని ఆడదాన్ని సంఘం సహించదు క్షమించదు పెయ్యి కళ్ళతో చూస్తుంది పేలెత్తి చూపిస్తుంది పరువుగా బ్రతకాలి అంటే పెళ్ళనే పరదా చాటునే నిలబడాలి ఆడది అందుకే అలా అబద్ధం చెప్పాను తొందరగా రావాలి మళ్ళా పొద్దెక్కిపోయిందంటే తిరునాడు సద్దాకాస్త సొద్దు మణిపోతాయి తొందరగా రావాలి అరే బళ్ళు కూడా కట్టుకొచ్చారా లక్ష్మి రావా రాముడు ఏంట్రా ఇంకా నువ్వు అడ్డగా ఉన్నావు నేనెందుకు లేపుచ్చున్న సీకటి తప్ప సంబరాల సూలేను రాముడు చూడలేను కదా అని అన్నిటికీ దూరంగా ఉంటే అట్టగా మాటలతోనో మనుషులతోనో మనసు సంతోషంగా ఉంటుంది పైకి నువ్వు లేక బుజ్జిగా ఒక క్షణం కూడా ఊరుకోడు చెల్లమా అల్లు నెత్తుకో బాబు రావుడు చూడు మీ వద్ద నెట్టకి చూడు మరి నువ్వెక్కలేం బుచ్చయ్య నాకు నీ బండి ఎందుకే నా బండి లేదు సైకిల్ నీకంటే చూడు పదండి 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 అంటే 2 రూపాయలు సరే రాడు సార్ మాకెందుకులే అయ్యా మీరు చూసిరండి చీకటి పడేలోగా పంపుకు చేరుకోవాలి అందులో డొంకదారి కూడాను అవును కూర్చున్న బుద్ధిగా నాకు ఇచ్చి నువ్వు వదిలమ్మా చూసిరండి నేను వీళ్ళతో పాటు వెళ్తాను తగలే బాబు బాబు అన్ని చూసినట్టు మనం మేము సైకిల్ మీద వస్తాం సరిజోడు సిన్నోడు మిరియాల తారం సూదిలో దారం సందులో వేరం సరిజోడు సిన్నోడు మిరియాల
इधर की चाला प्रमादंगा उन्दें पोस्ट में नहीं क्या ऑपरेशन कोड़ा जाता है बाबू क्या रखो पर बुच्च बाब क्या लाऊं मरें परवाले तो मरा माय Oh,
లక్ష్మి 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 నా లక్ష్మి అక్కడ నా అశ్విన్ తీసుకురండి లక్ష్మి నిన్నటువంటి ఇదే కండిషన్ లో ఐ సీ లక్ష్మి నా లక్ష్మి నడిచిపోతుంది నా లక్ష్మి నడిచిపోతుంది లక్ష్మి 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 Now we'll try it. Yes, Doctor. Joseph. Serious brain injury. మెదడుకు తగిలిన దెబ్బ వల్ల ఎపిలెప్టిక్ ఫిట్స్ రావచ్చు, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ కావచ్చు. చూడండి డాక్టర్, లక్ష్మి లక్ష్మిని కలవరిస్తున్నాడు, వెంటనే ఆవిడ పిలిపించండి. ఆవిడని చూస్తే అతనికి ఆవేదన తగ్గి ఫిట్స్ తగ్గిపోవచ్చు. అది జరగని పని డాక్టర్, యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. వాట్ బ్యాడ్ లక్. ఈ ఫిట్స్ ఇలాగే కంటిన్యూ అయితే అతను బ్రతకడం చాలా కష్టం. లక్ష్మి 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 బ్రతికే ఉన్నాను, మీకోసం బ్రతుకున్నాను, నాకే ప్రమాదం లేదండి. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. అవునండి, యాక్సిడెంట్ ఇచ్చిన మార్పు. అవును బాబు, ఒకప్పుడు షాక్ వల్ల పోయిన మాట ఈ యాక్సిడెంట్ తో మళ్ళీ వచ్చింది. నిన్ను చూశాను, నీ మాటలు కూడా విన్నాను. నేను ఇంకేమైపోయినా పర్వాలేదు, నేను ఇంకేమైపోయినా పర్వాలేదు. ఎంత పనిచేసావు లక్ష్మి, వెనక ముందు ఆలోచించకుండా హఠాత్తుగా అతను ముందుకు వస్తావు, నీకేమైనా మతిపోయిందా? అన్నపూర్ణకు బదులు నిన్ను చూపించిన జ్ఞానం మాకు లేదంటావా? మావయ్య, ఆ రోజు మన అవసరం కొద్ది అబద్ధాలండి. ఆయన జీవితంలో అక్కయ్యను ప్రవేశపెట్టి ఆడుకున్నాం. ఈ రోజు అక్కయ్య లేక ఆయన చావు బ్రతుకుల మధ్య తల్లడిల్లుతుంటే ఆయన రక్షించడం నా కర్తవ్యం కాదంటారా? కర్తవ్యమే కావచ్చమ్మా, కానీ రేపు పూర్తిగా నయమయ్యాక నా లక్ష్మి ఏదని ప్రశ్నిస్తే చచ్చిపోయిన అన్నపూర్ణను ఎలా తీసుకొస్తాం, ఏమని జవాబు చెబుతాం? ఆ ప్రశ్నకు జవాబు నేనే మావయ్య. అంటే ఆయన జీవితం చీకటి కాకుండా ఉండేందుకు అక్కయ్య స్థానంలోకి నీ వేళ తెలుసుకున్నాను. చూడమ్మా, ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు నిజం తెలియాలి. యాక్సిడెంట్ లో అతను వెన్నెముక దెబ్బతిన్నది, ఇక అతను దాంపత్య జీవితానికి పనికిరాడు. అది ఒకందుకు మంచిదే మావయ్య, నీ చేసే పనిలో నా స్వార్థం తొంగి చూసే అవకాశమే లేదు. ఆయన మనసుకు శాంతిగా అమ్మా అని పిలిచే పాప పిలుపుకు అర్థంగా బ్రతకడం తప్ప నీ కోరుకునేదేమీ లేదు. నీ కోరుకునేదేమి? ఏంటిది? మొన్న యాక్సిడెంట్ లో నెల పుస్తలు పెరిగిపోయాయి, కట్టుకుంటున్నా. ఆహాహా, అదేం కుదరదు, దాని మీద సర్వ హక్కులు మావి, ఎప్పుడు కట్టినా మేమే కట్టం తెలుసా? అలా చెప్తా.
నేను నీకు మళ్ళీ మూడు మూడు వేస్తాను. అంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం అన్నమాట. కాదండి, ఇది మనం చేసుకున్న పెళ్లి కాదు. ఎక్కడో ఉండి ఎప్పుడూ మన రాత్రులు రాసిన ఆ దేవుడు చేసిన పెళ్లి, ఆ దేవుడు చేసిన పెళ్లి. ఈ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టాను. బాబుకు తల్లిగా, మీకు తోడుగా నా బ్రతుకు ముడి పెట్టుకున్నాను. నేను చేసింది పాపమే కావచ్చు, తప్పే కావచ్చు, కానీ మీ జీవితం చీకటి కాకూడదన్న నా ఆశే అందుకు కారణం. జరిగిన నిజాన్ని మీకు తెలియపరిచాను. ఇక నా కారణంగా విడిపోయిన పిల్లల్ని కలపటం నా బాధ్యత. అందుకే వెళ్తున్నాను. జరిగిన దానికి క్షమించమని కోరటం లేదు, శిక్షించమని అడుగుతున్నాను, అర్థిస్తున్నాను. ఇది బాబాయ్ గారు ఈ అభాగ్యురాలి జీవితం, తర్వాత మీ ఇష్టం. అర్థమైందమ్మా. మొదట అక్క కోసం, తర్వాత అతని కోసం నీ జీవితం పూర్తిగా త్యాగం చేశావు. జస్టిస్ రంగారావు తన జీవితంలో మొదటిసారిగా నేను అపార్థం చేసుకుని మాట్లాడాడు. నన్ను క్షమించు బాబాయ్ గారు. అంత మాట ఏమండి, మీ అనుమతి లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ జీవితంతో ఆడుకున్నాను. ఈ రోజున నా మూలంగా మీకు తీరని అవమానం కూడా జరిగింది. లక్ష్మి, ఆ మాట అనవలసింది నేను. నిస్వార్థంగా నా బ్రతుకులో ప్రవేశించి జీవితం అంతా దీపంలా వెలిగావు, కొవ్వొత్తులా కరిగిపోయావు. అలాంటి నిన్ను నేను తొందరపడి అనుమానించాను. నువ్వే నన్ను క్షమించాలి లక్ష్మి. మాట్లాడక మరి, తప్పులు లేవు, క్షమాపణ లేవు. జరిగిందంతా మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఒకప్పుడు మా మనవరాలు మీ ఇంటి కోడలు కాకూడదు అనుకున్నాను, కానీ లక్ష్మి లాంటి మహత్తర స్త్రీమూర్తికి కోడలు కావడం కంటే ఇంక అదృష్టమే ఉంటుంది. అయితే మరి మాట్లాడక మరి, రేపే ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం. అంటే మరి సీతారాములాగా వధువు వరులు ఎలా కళకళలాడుతున్నారో. మాట్లాడకండి, నన్ను కాబట్టి మాట్లాడదాను. మాట్లాడదంటే వెళ్ళి మా మగ పెళ్లి వారి మర్యాదలని చూడండి. ఓయ్ ఓయ్ ఓయ్, మాట్లాడకండి.